కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతకాలేదు కాబట్టి అప్పులు కుప్ప చేశాడు అన్నాడు. నువ్వు ఎంత సమర్థవంతుడువో, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో, నువ్వు ఎన్ని అప్పులు చేసావో, నీ హయాంలో ఎంత అప్పులు కుప్పలయ్యాయి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలని వస్తే, 2014 మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి? 29,551 కోట్లు ఉన్నాయి. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ మనకు వచ్చినటువంటి అప్పుల వాటా 2014 మార్చి నాటికి 29,551 కోట్లు. తమరు దిగిపోయేటప్పటికి, చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత? 86,215 కోట్లు. అంటే నువ్వు ఎక్కేనాటికి 29,551 కోట్లు ఉంటే, దిగేనాటికి 86,215 కోట్లు ఉంటే, తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు, తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల 56,663 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పులు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే 24%. దిక్కులేనటువంటి పరిస్థితుల్లో డిస్కంలు కుప్ప కూలిపోయాయి. బకాయిలు పెట్టడం, బయట వడ్డీలకి అప్పులు తేవడం, తర్వాత వాటికి చెల్లించకపోవడం, దాదాపుగా ఈరోజు నేను చెప్తున్నాను, నేను బాగా చేశానని సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నీ హయాంలో చేసినటువంటి అప్పులు, నీ హయాంలో డిస్కంలు కుప్పకూలినటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే 86,215 కోట్లు 122,518 కోట్లకు పెరిగింది. అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావు అనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 36,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, నీ హయాంలో 24% అప్పులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం 7.3%. కాబట్టి దానికి ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు సిఏజీఆర్ ప్రకారం వేసుకోవాలి. సిఏజీఆర్ ప్రకారం లెక్క చేస్తే తమరి హయాంలో ఉన్నటువంటి 24% ఇక్కడ ఉన్నటువంటి 7.3% ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి, విద్యుత్కు సంబంధించి సోలార్ విద్యుత్కు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కొమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా? ప్రపంచవ్యాప్తంగా సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే, విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే, నువ్వు వాళ్ళ దగ్గర లాలూచిపడి 7 రూపాయలకి యూనిట్ కరెంట్ కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి వాస్తవమా కాదా? ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా, వెలుగులు నింపేటువంటి నిర్ణయమా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే చెప్పాం, 2014 నుంచి 2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా ఏటా 3,000 కోట్ల చొప్పున అధికంగా 25 సంవత్సరాలకి, అంటే తమరు తీసుకున్నటువంటి నిర్ణయం 75,000 కోట్ల పైగా భారాన్ని పెట్టినటువంటి నువ్వు, నీ దురదృష్టి అది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. పీపీఎల్ సంతతి ఏం చేశావు? పీపీఎల్ విషయంలో కిలోవాట్ విద్యుత్కి 5.25 నుంచి 5.90 రూపాయలు చెల్లించేటువంటి విధంగా నువ్వు ఆ రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? దానికోసం ఏం చేసావు? అవి నీకు లాభాన్ని ఆర్జించి పెడతాయి కాబట్టి ఒక పథకం ప్రకారం థర్మల్ విద్యుత్ని తగ్గించడానికి ఆ థర్మల్ విద్యుత్ కంపెనీలు కానీ, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానీ ఉద్దేశపూర్వకంగా తగ్గించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రంలో 2017లోనే పవన్ విద్యుత్కు సంబంధించి 2.43 రూపాయలకి ఈరోజు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటే, నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వచ్చాయి అంటే, దాని వెనక ఉన్నటువంటి అంతరార్యం తమరికి తెలిసినటువంటిదే. స్వార్థ ప్రయోజనమా, రైతుల ప్రయోజనమా, రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనమా అనేటువంటిది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఈరోజు మరలా పాపం దొంగే దొంగ దొంగ అన్నట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈరోజు నువ్వు అన్నావు ఉచిత విద్యుత్ని గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడావు నువ్వు 2004 ముందు? ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వాడి. అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడివి బషీర్ బాగలం.
అటువంటి వాడే పాపం రైతుల మీద, ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా. అసలు ఉచిత విద్యుత్ తానే తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని చెప్పి అయోమయాన్ని గురి అయ్యేటట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు అంటే ఉచిత విద్యుత్, రైతులు, రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు. నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్ ఇవ్వలేము అని చెప్పి దాన్ని గురించి మాట్లాడితే డిస్కంలకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి గిచ్చికి. డిస్కంలు అయితే కొన్ని యూనిట్లు షట్డౌన్ అయిపోయాయి. ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి, మూతబడిపోయాయి. ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కంలకు నువ్వు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళు పాపం ఆ డిస్కంలు పవర్ కొని ఇవ్వలేక అప్పులు పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే, సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కంలు ఇబ్బంది పడతాయి. దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సఖీతో ఒప్పందం కుదుర్చుకొని 2.49 రూపాయలకే ఈరోజు ఆయన ఇవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సఖీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ని వాడుకోవాలి, దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి. దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈరోజు 2021 జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు దానికి సంబంధించి 62,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటలు. ఒకవేళ ఈ వేవర్ అనేది 2021లో ఇచ్చారు, ఒకవేళ ఈరోజు వేవర్ తీసిన పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వే కేంద్రంలో చక్రం తిప్పుతున్నావు, కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ వేవర్ ఏదైతే ఇచ్చారో ఆ వేవర్ కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటుకుండా వచ్చినట్టుగా ఆ 62,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సెక్యూతో ఉందో దాన్ని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా? రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు, ఆపేస్తున్నావు, దాని ఇదిగో నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడగలవా? కాబట్టి అనేక కష్ట నష్టాలు వచ్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు. బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం, కోవిడ్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం, బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలాకుతలం చేసి రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం. ఎక్కడన్నా కొందామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురుచేయి. వీటన్నిటిని చూసి, వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్కు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.